రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గన్నవారిపల్లెలో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ గుండం నర్సయ్య, వైస్ ఎంపీపీ అక్కరాజు లలిత శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరై నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్కు సూచించారు. వారు అన్ని విధాల ముందుకు పోవాలనే ఆలోచన మీద ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా మనకు కేటీఆర్ గారు ఎవరికి ఏ అవసరం ఉన్నా వారు వెంటనే చేసి పెడతా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామాలున్న ప్రతి వ్యక్తి ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ప్రతిది కూడా సర్పంచ్ గారికి కానీ ఎవరికి కానీ సహకరించి ఇలాంటి కార్యక్రమాలు అందరు కలిసి దీన్ని ముందుకు పోయే విధంగా చూడాలి. ఎందుకంటే అందరూ అనుకుంటేనే ప్రతిది సాధ్యమవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కలిసికట్టుగా ఉండి గ్రామ పంచాయతీని తొందరలో నిర్మాణం చేసుకోవాలి. పరిపాలన సౌలభ్యం కొరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఇక్కడ నిమ్మరవారిపల్లె, కోదాడవనిపల్లె, అదేవిధంగా బొల్లిగుండ్ల తండ ఈ నరసింహుల తండ ఈ తండలకు సంబంధించి ఇవన్నీ పరిపాలన సౌలభ్యం కొరకు నూతనంగా ఏర్పరచుకున్నటువంటి గ్రామ పంచాయతీ భవనానికి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. రానున్న కాలం యొక్క 20 లక్షల ఈజీఎస్ ఫండ్ తోటి ఈ భవనానికి శంకుస్థాపన జరిగింది. తొందరలోనే ఈ భవనం కంప్లీట్ చేసి ఇంకేదైనా నిధులు తక్కువ పడితే గౌరవ మంత్రి వారు కేటీఆర్ గారు లేదంటే గౌరవ మన జెడ్పీటీసీ నరసన్న గారు వారి నిధులతోటి కూడా తొందరలోనే ఈ గ్రామ పంచాయతీ భవనం కంప్లీట్ చేసుకొని